అదృశ్యం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోన్లో వచ్చిన మూవీ అనమాట ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పను బట్ వన్ టైం డెఫినెట్గా వాచ్ చేయొచ్చు ఒక రెండు కొత్త పాయింట్స్ అయితే ఉంటాయి సో అండ్ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కావచ్చు మిగతా అంతా కూడా రెగ్యులర్ ప్యాటర్న్ ఉన్నప్పటికీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది బాగుంది మూవీ బ్లాక్ బస్ట్ అని చెప్పను బట్ వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు క్రైమ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుద్ది ఒకసారి అయితే చూడవచ్చు మూవీ అమర్సింగ్ చంకీలా సో రీసెంట్గా మనకి ఓటీటీకి వచ్చింది నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది పంజాబీ మూవీ పంజాబీ మూవీస్ కనుక ఇంట్రెస్ట్ ఉండి పంజాబీ మూవీస్ చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ మూవీ అయితే చూడండి అంటే ఒక నార్మల్ లైఫ్లో జన్మించిన ఒక వ్యక్తి ఒక సింగర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎక్కడికో అంటే నైన్టీన్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బతికిన వ్యక్తి పంజాబ్లో ఎలాంటి సింగర్గా ఎలాంటి సంచలనాలు సృష్టించండి అసలు అతని సాంగ్స్ ఏ విధంగా ప్రమోట్ అయ్యాయి అతను ఏ సాంగ్స్ పాడాడు అనేది ఓవరల్గా మనకు మూవీ అనమాట అంటే అతని లైఫ్ ఎలా ఉంది ఎలా మొదలైంది ఎలా ఎండ్ అయ్యింది అనేది అయితే మనకు ఓవరల్గా మూవీ చూపించారు ఒకసారి అయితే చూడొచ్చు అంటే అతను బయోపిక్ తెలుసుకోవాలి అనుకుంటే పంజాబీ సాంగ్స్ పంజాబీ కల్చర్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళ బతికే విధానం కావచ్చు దాని గురించి మీరు ఒకవేళ చూడాలి ఏమన్నా అబ్జర్వ్ చేయాలి అనుకుంటే మాత్రం యూ కెన్ గో అండ్ వాచ్ నెట్ఫ్లిక్స్ అనమాట రీసెంట్ రీసెంట్గా ఓటీటీకి వచ్చింది అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది కాకపోతే మూవీ అయితే నాకైతే రొటీన్ స్టోరీ ఆల్రెడీ ఇలాంటి లో చాలా సినిమాలు చూసాం కాబట్టి సో మూవీ అయితే కొత్తగా అనిపించలేదు ఇంట్రెస్టింగ్గా కూడా నాకు ఎక్కడ అనిపించలేదు సైలెన్స్ టూ జీ ఫైలో అవైలబుల్గా ఉంది క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ ఆ జోనల్లో వచ్చిన మూవీ అనమాట మూవీ మూవీ స్టార్టింగ్లోనే మనకు ఒక రెస్టారెంట్ అయితే ఒక షూట్అవుట్ జరుగుతుంది అండ్ ఆ షూట్అవుట్లో ఒక సిక్స్ మెంబర్స్ అలా చనిపోతారనమాట అండ్ అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ బాగుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాగుంటుంది అండ్ ఎండింగ్ వాజ్ అమేజింగ్ కంక్లూజన్ ఏదైతే ఉందో ఎండింగ్లో వచ్చేది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం చాలా బాగుంటుంది బట్ మిడిల్ ఆఫ్ ద మూవీ కొంచెం స్లోగా వెళ్తుంది ఓకే ఆ మూవీలో మనకు కొన్ని టర్న్స్ క్విష్స్ వస్తాయి బట్ కాకపోతే అంత ఇంప్రెసివ్ అయితే అనిపించాం అనమాట సో ఓవరాల్గా డెఫినెట్గా వన్ టైం వాచ్బుల్ పర్ఫార్మెన్స్ వైజ్గా వెరీ గుడ్ అందరూ చాలా బాగా చేస్తారు అండ్ ఏసీపీ మనోజ్ బాజ్పేయి కావచ్చు విలన్ రోల్ కావచ్చు మనకంటే చివరి వరకు ఆ విలన్ ఎవరు అనేది చాలా సస్పెన్స్ అది మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఆ కన్నడలో సూపర్ డుప్పర్ బ్లాక్ బస్ట్ ఇట్ అయిన మూవీ కాటేరా సో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రీసెంట్గా వచ్చింది జీ ఫైవ్లో అవైలబుల్గా ఉంది మూవీ చూస్తుంటే మాత్రం నాకు బోయపాటి ఫిల్మ్ యాక్షన్ ఫైట్స్ ఏ విధంగా ఉంటాయో సో అవి చూసినట్టు అనిపించింది అండ్ ఇంకొకటి రంగస్థలం మూవీని కూడా చూసినట్టు అనిపించింది అనమాట లైక్ సలార్కి ప్రభాస్లో ఎలాంటి ఎలివేషన్స్ అయితే ఉంటాయో మనకి కాటేరలో కూడా దర్శన్కి అదే ఎలివేషన్స్ ఉంటాయి స్టోరీ అయితే నార్మల్ ఆల్రెడీ చాలా మూవీస్తో చూస్తారు చెప్పాను యాజ్ యూజువల్ రంగస్థలం స్టోరీ అయితే చాలా వరకు సిమిలర్గా అనిపిస్తుంది ఎందుకంటే మనకి విలన్ కూడా జగపత్ బాబు ఉండడం అండ్ సేమ్ ఒక విలేజ్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఆ జాతి ఎక్కువ జాతి తక్కువ అనే వాళ్ళు వాళ్ళ కిందే వీళ్ళు ఉండాలి వాళ్ళు చెప్పిందే వినాలి అలాంటి సిచ్యువేషన్స్లో హీరో పేద ఇంట్లో పుట్టిన హీరో ఎలా వాళ్ళకి రివర్స్ అవుతాడు ఏ విధంగా వాళ్ళతో పోరాడతాడు అనేది ఓవరల్గా మూవీ బట్ ఆ స్టోరీ అంతా రొటీన్ అయినప్పటికీ నాకు మూవీలో బాగా నచ్చినాయి అంటే బీజియం బాగా నచ్చింది అండ్ స్టార్టింగ్లో ఒక రెండు సాంగ్స్ ఉంటాయి ఆ రెండు సాంగ్స్ కూడా బాగున్నాయి ఆ ఎమోషనల్ కూడా ప్రతి సీన్ బాగా కనెక్ట్ అవుతుంది అంటే మనకి ప్రతి చోట డల్ సినిమా అనేది డల్ అవ్వకుండా సో ఎలివేషన్ షార్ట్స్ కావచ్చు డైలాగ్స్ కావచ్చు ప్రతిది కూడా సినిమానైతే హైప్ లేపుకుంటూ వెళ్ళింది అంటే ఓవరాల్గా అంటే ఒక సూపర్ హీరోకి సూపర్ స్టార్ హీరోకి ఎలివేషన్స్ పడితే మనం ఏ విధంగా ఎంజాయ్ చేసామో లైక్ కన్నడలో దర్శన్ కూడా పెద్ద సూపర్ స్టార్ కాబట్టి అక్కడ ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఎంజాయ్ చేసి బీవర్స్ అయితే కలెక్షన్ అయితే వచ్చింది అంటే ఓవరాల్గా నాకైతే ఒక మంచి మూవీ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది ఆ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో బాగా నచ్చిందనమాట గుడ్ గో అండ్ రీసెంట్గా మనకి అమెజాన్ ప్రైమ్కి ఒక వెబ్ సిరీస్ వచ్చింది సో ఈ వెబ్ సిరీస్ కంప్లీ గా ఒక ఇంటర్ స్టాండర్డ్ లవ్ స్టోరీ హీరో హీరోయిన్ ఏంటంటే ఇద్దరు వచ్చి ఒక కోచింగ్ సెంటర్లో కలుస్తారనమాట అండ్ హీరోయిన్ చాలా రిచ్ అంటే ఆమె స్కూల్ వేరే ఆమె కాలేజ్ వేరే మనోడి కాలేజ్ వేరే ఉంటుంది వాళ్ళిద్దరు ఒక కోచింగ్ సెంటర్లో కలిసాక పరిచయం కాస్త లవ్గా మారద్ది అన్నమాట అండ్ లవ్లో మన ఇద్దరు హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు వీళ్ళిద్దరి బిహేవియర్ ఎలా ఉంటుంది లవ్ కోసం మన హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ఆమెని ఎలా పడేశాడు సో అంటే మామూలుగా బేసిక్గా ఇంటర్ స్టాండర్డ్ టైంలో మన బిహేవియర్ ఎలా ఉంటుంది మన ఒక అమ్మాయి కోసం మనం చేసే పనులు ఎలా ఉంటాయి అనేది చాలా ఎగ్జాక్ట్గా చూపించారు అండ్ చాలా ఎంటర్టైనింగ్గా చూపించారు ఇన్వాల్వ్ అదే నా స్టోరీ లాగే ఉందిగా అన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట సో ఆటోమేటిక్గా సో పేరెంట్స్ కూడా చూడవచ్చు నో ప్రాబ్లం అండ్ వాళ్ళు కూడా చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు అదే స్టేజ్ నుంచి చూసిన కదా సో కంప్లీట్గా ఒక ఇంటర్ స్టాండర్డ్ కామెడీ లవ్ రొమాన్స్ రొమాన్స్ అంటే అంతే ఉండదు సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూపించారు బాగుంది నాకైతే నచ్చింది డెఫినెట్గా వన్ టైం డెఫినెట్గా వాచ్ చేయొచ్చు కాజల్ కార్తిక రీసెంట్గా మనకి ఓటీటీకి వచ్చింది ఆహాలో అయితే అవైలబుల్ ఉంది టో సో ఈ మూవీ చూసాక ఇంకోసారి ఇలాంటి మూవీస్ చూడొద్దన్న ఫీల్ అయితే నాకు వచ్చింది సో మూవీ స్టార్టింగ్లోనే మనకి రజినా గారు అయితే కనపడతారన్నమాట రజిన గారు ఒక లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ చదవాలనుకుంటారు లైబ్రరీకి వెళ్తారు వెళ్ళాక అక్కడ ఒక ఓల్డ్ పుస్తకం చదవాలని చెప్పి వందేళ్ళు వెనక్కి వెళ్ళిన ఒక పుస్తకాన్ని అయితే తీసుకొని చదువుతారనమాట అది ఒక్కొక్క స్టోరీ అయిపోగానే రజిన గారి కళ ముందు అలా కనపడుతూ ఉంటారనమాట సో ఇవి బట్ ఈ స్టోరీస్ ఏవైతే ఉన్నావో చాలా వరస్ట్ ఉంటాయి నాకు ఒక రెండు స్టోరీస్ అయితే వీటికంటే యూట్యూబ్లో వీడియోస్ బెటర్ కదా బాబు అన్నంత ఫీల్ వచ్చింది రొటీన్ 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 అంటే రొటీన్ ఎక్స్పెక్టెడ్ ఏ ప్రతిదీ ఏది ఏం జరుగుద్దు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కడ కూడా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఒక్క సీన్ కూడా అనిపించదు అండ్ లాస్ట్ స్టోరీలో అసలు కాజల్ గారు కూడా అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నారు ఆమె ఎందుకు చేశారో కూడా నాకైతే అర్థం కాలేదు అసలు బాగాలేదు నాకు అసలు నచ్చలేదు మూవీ చాలా తొందరగా అయిపోతే బాగుండాలనిపించింది అన్నమాట ఫాల్ అవుట్ రీసెంట్గా మనకి హాలీవుడ్ నుంచి అయితే ఒక వెబ్ సిరీస్ వచ్చింది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది ఎయిట్ ఎపిసోడ్స్ ఉంటాయి ప్రతి ఎపిసోడ్ కూడా వన్ అవర్ ఫోర్టీన్ మినిట్స్ అలా ఉంటుంది అనమాట సో భూమి మీద ఒక పెద్ద విస్ఫోటనం జరుగుద్ది అనమాట ఈ విస్ఫోటనం జరిగాక చాలామంది చాలా రకాలుగా విడిపోయి కొంతమంది భూమి లోపల కొంతమంది సర్ఫేస్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఇలా బతుకుతూ ఉంటారు ఇలా బతుకుతున్న వీళ్ళందరూ కొంతమంది ఏమో యుద్ధాలు చేస్తూ ఉంటారు కొంతమంది ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు బట్ వీళ్ళందరికీ కనెక్షన్గా ఒక సైంటిస్ట్ ఒక వస్తువు కనిపెడతారు అనమాట ఆ వస్తువు ఎవరి చేతికి వెళ్తే సో వాళ్ళు ఇదంతా కూడా రూల్ చేయొచ్చు అని దానికోసం వెతుకుతూ ఉంటారు బట్ ఇక్కడ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక గ్రహంలో అంటే సపరేట్గా ఒక బాక్స్ లాగా ఒకటి తయారు చేసుకుని అందులో బతుకుతూ అనమాట సో అక్కడ నుంచి వీళ్ళ ఫాదర్ని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది వీళ్ళ ఫాదర్ కోసం అయితే తను రావడం జరుగుతుంది ఫాదర్ కోసం భూమి మీదకి వచ్చిన తను ఐ మీన్ లోపల ఎక్కడో బతుకుద్ది కదా అలా బతికిన తను ఒకసారిగా భూమి మీదకి వచ్చి భూమి మీద సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ చివరికి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిందా వెళ్ళాక అక్కడ ఏం జరిగిందనేది మూవీ అనమాట ఇందులో మనకి చాలా క్యారెక్టర్స్ అయితే వస్తాయి మనకి హీరోయిన్తో పాటు నాకు ఎస్పెషల్లీ ఇందులో ఆ హీరోయిన్తో పాటు నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే కౌబాయ్ క్యారెక్టర్ ఉంటుంది సో అంటే ఈ విస్ఫోటనం జరగడానికి ముందు తను ఒక ఫేమస్ హీరో అనమాట అండ్ ఆ తర్వాత తను ఎలా మారాడు సో తను మరి హీరోయిన్కి హెల్ప్ చేశారా వీళ్ళిద్దరికీ ఏమైంది అండ్ వీళ్ళతో పాటు ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది అనమాట సో టోటల్గా ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఒక ఐదు క్యారెక్టర్స్ ఉంటాయి సో ఐదు క్యారెక్టర్లు నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ అండ్ కోబా క్యారెక్టర్ ఈ రెండు క్యారెక్టర్ మాత్రం అంటే కోబా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఫన్నీ ఉంటుంది అండ్ యాక్షన్ ఉంటుంది అన్నమాట సో ఈ మూవీలో మనకి స్టార్టింగ్లో ఒక సీన్ వస్తుంది ఆ సీన్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మీ ఆ భూమి బాంబులు పడ్డప్పుడు విస్ఫోటన జరుగుతూ ఉంటుంది కదా ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా దాని తర్వాత అడ్వెంచర్స్ అయితే సీన్స్ అయితే లేవు యాక్షన్ సీన్స్ అయితే లేవు ఓన్లీ త్రూ అవుట్ స్టోరీ పరంగా వెళ్ళొద్దు అనమాట మొత్తం కూడా ఒక జర్నీ జరుగుద్ది వీళ్ళకి సో వీళ్ళు వాళ్ళ ఫాదర్ని కనుక్కోవడం కోసం వేరే వాళ్ళు ఆ శాస్త్రవేత్త ఎవరైతే తను చేసిన ఆ వస్తువుని తీసుకోవడం కోసం ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొ దానికోసం ఒక జర్నీ జరుగుద్ది వీళ్ళందరూ కలిసి ఒక జర్నీ అయితే చేస్తూ చివరికి ఎక్కడికి చేరుకున్నారు అండ్ దాని తర్వాత ఆ ఏమైంది అనేది మనకి ఓవరాల్గా మూవ్ అనమాట నాకు మెయిన్గా ఈ ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగుంది అండ్ త్రూ అవుట్ వస్తున్న ప్రతి ఎపిసోడ్ కూడా బాగుంది అండ్ ఎండింగ్ ఎపిసోడ్ మాత్రం లాస్ట్లో ఉన్న ట్విస్ట్లో ఏదైతే ఉందో అవి చాలా బాగా అనిపించింది సో అక్కడ ఇంకొంచెం బాగా హైపోయింది అనమాట సో ఇది ఫ్యామిలీ చూడవచ్చా అంటే ఒక ఫిఫ్త్ ఎపిసోడ్ వరకు అంటే వన్ టు ఫిఫ్త్ ఎపిసోడ్స్ వరకు అయితే చూడొచ్చు బట్ సిక్స్త్ ఎపిసోడ్ మాత్రం ఫ్యామిలీస్కి అయితే వర్క్ అవుతుంది డెఫినెట్గా వాచ్ చేయొచ్చు అనమాట అంటే హైవే లవ్ రీసెంట్గా మనకి ఓటీటీకి వచ్చింది అమెజాన్ మినీ టీవీలో ఉంది ఫోర్ ఎపిసోడ్స్ ఉంటాయి ప్రతిదీ కూడా మనకి హాఫ్ అన్ అవర్ ఉంటుంది సో ఈజీగా అయిపోద్ది హైవే లవ్ అనుకునే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక హైవే మీద హీరో హీరోయిన్ అనుకోకుండా కలుస్తారు అనమాట అండ్ అక్కడి నుంచి వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అంటే దానికి ముందే హీరోయిన్కి ఒక పాస్ట్ అయితే ఉంటుంది అండ్ ఆ బాయ్ ఫ్రెండ్కి తనకు ఉన్న తేడా ఏంటి సో తను ఏమైనా ఎలా ఇంప్రెస్ చేస్తాడు వీళ్ళిద్దరు లవ్ ఎలా సెట్ అయింది సో అది అయితే మనకి చాలా క్లియర్గా చూపించారు అండ్ లవ్ స్టోరీ అయితే పర్లేదు బాగానే ఉంది మరి బోరింగ్ అయితే ఏం లేదు ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు అనిపించింది ది ఫైనల్ బ్లేడ్ రీసెంట్గా మనకి తెలుగులో డబ్బై అయింది యాక్చువల్లీ టూ థౌసండ్ ఎయిటీన్లో వచ్చింది తెలుగులో డబ్బై రీసెంట్గా నెట్ఫ్లిక్స్కి వచ్చింది చైనీస్ మూవీ అనమాట సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని అయితే మూవీ చూసా వన్ అవర్ థర్టీ మినిట్స్ అలా ఉంది బట్ నాకు ఈ వన్ అవర్ థర్టీ మినిట్స్ కాస్త ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ చూసిన ఫీలింగ్ వచ్చిందన్నమాట అంటే చాలా స్లోగా వెళ్ళుద్ది సింపుల్ ఏముండదు ఉండదు ఆ మూవీ స్టార్టింగ్లో మనకి ఆ చైనీస్ వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళ పాతకాలంలో ఒక నిధిని దాపెట్టడం కోసం దానికి ఒక కీ తయారు చేస్తారన్నమాట అది ఒక చాయ్ కప్పు ఉంటుంది సో ఆ కప్పుని కాపాడడానికి కొంతమంది యోధులను అయితే పెట్టడం జరుగుద్ది సో ఆ కప్పు ఈ విలన్స్ ఎవరైతే వాళ్ళు కొట్టేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు అలాగా హీరోలకి విలన్కి ఆ కప్పును కాపాడడానికి కొంతమంది ఉంటారు అండ్ దాన్ని కొట్టేయడానికి కొంతమంది ఉంటారు త్రూఅవుట్ మనకు ఆ మూవీ అంతా కూడా ఇదే జరుగుద్ది అనమాట అదైతే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించలేదు చాలా చాలా బోరింగ్ అనిపించింది హనుమాన్ మూవీ తర్వాత చాలా పెద్ద సక్సెస్ అయింది కదా దాని తర్వాత మళ్ళీ తేజ అజ్జ నుంచి ఎలాంటి మూవీ వస్తుంది అండ్ హనుమాన్ పార్ట్ టూ మనకి ఎలా తీస్తారు సో ఇవైతే చాలా క్వశ్చన్స్ మనకు ఉన్నాయి సో రీసెంట్గా మనకి హనుమాన్ టూ ఎలా ఉండబోతుందని ఒక పోస్టర్ కూడా వచ్చింది అండ్ ఆ పోస్టర్లో మనకి రాముడు హనుమంతుడు చేతిలో చేసుకుని ఉండే పోస్టర్ అయితే చూడవచ్చు అండ్ ఆ పోస్టర్లో మన హనుమంతుని చేతికి చాలా గాయాలు ఉన్నట్టు కూడా చూపించారు అంటే ఆఫ్టర్ యుద్ధం తర్వాత మళ్ళీ రాముడితో హనుమంతుడు మాట్లాడుతున్న ఒక సిచ్యువేషన్ అయితే ఉన్నట్లయితే అనిపిస్తుంది అండ్ మనకిప్పుడు మెయిన్ ఏంటంటే తేజా సజ్జాది ఇప్పుడు హనుమాన్ తర్వాత మళ్ళీ ఇంకొక మూవీ అయితే వస్తుంది సో మనం ఏదైతే అంటే హనుమాన్ మూవీ తీసాక మళ్ళీ ఆ రేంజ్ మూవీ తీస్తేనే మనం అయితే చూస్తామంటే అలాంటి ఒక సూపర్ హీరో సూపర్ పవర్స్ ఉన్న మూవీ అయితేనే మనకు కొంచెం బాగా కనెక్ట్ అవ్వద్ది సో మనకి ఇప్పుడు వచ్చే మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ పేరు మరా అనమాట అంటే కళింగ యుద్ధం తర్వాత అంటే అశోక పీరియడ్లో సో ఆ పీరియడ్లో ఉన్న ఒక ట్రూ ఇన్సిడెంట్స్ని అయితే బేస్ చేసుకుని ఒక మూవీ తీస్తున్నారు అయితే ఇందులో మనకి ఈ మూవీలో మెయిన్ కంటెంట్ ఆల్రెడీ టైటిల్లోనే రివీల్ చేస్తారనమాట ఒక బుక్ని ప్రొటెక్ట్ చేయడానికి అంటే ఒక బుక్ కోసం వచ్చే ఒక రాక్షసుడు ఈ బుక్ని ప్రొటెక్ట్ చేయడానికి మన హీరో తేజ సర్జా అయితే మనకి ఈ మూవీలో ఆ క్యారెక్టర్ అయితే చేసినట్టు అయితే క్లియర్గా కనబడుతుంది అంటే ఒక తొమ్మిది మేజర్ బుక్స్ని కలిపి ఒక బుక్గా అంటే ఈ బుక్లో మనకి అందులో ఉన్న విషయాన్ని తెలుసుకుంటే అతడు దేవుడు అంత గొప్పవాడవుతాడు దేవుడు అంత శక్తివంతుడు అవుతాడు కాబట్టి ఆ బుక్ కోసం విలన్స్ అయితే బుక్ కోసం అయితే ఉంటారు ఆ బుక్ను మన హీరో అయితే కాపాడుతున్న విజువల్స్ అయితే చూడొచ్చు అండ్ మనకి ఇచ్చిన ఈ గ్లిమ్స్లో మాత్రం విజువల్స్ కానీ మనకి చాలా బాగా చూపించారు అంటే మొత్తం మనకి ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తున్న అదంతా కూడా మనకి ఆ బార్డర్లో మనకి ఇండియాకి బార్డర్లో నేపాల్ ఇలాంటి ఈ బార్డర్లో అయితే మూవీ అంతా జరుగుతున్నట్టు అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఆ గెటప్స్ కావచ్చు ఆ లొకేషన్స్ కావచ్చు అవన్నీ కూడా మనకు ఆ విధంగా అనిపిస్తున్నాయి సో ఇచ్చిన గ్లిమ్స్లో ఏవైతే ఉన్నాయో మనకి విలన్ అయితే క్లియర్గా చూపించలేదు అండ్ తేజ సజ్జా లాస్ట్లో ఉన్న ఆ ఫైట్ షాట్ ఏదైతే ఉందో అంటే మనకి ఇంకొక కొత్త ఒక ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా ఈ మూవీలో మన డైరెక్టర్ కార్తిక్ ఘట్టం నేనైతే మనకి చూపించబోతున్నట్టయితే అర్థమవుతుంది విజువల్గా అయితే చాలా బాగుంది గ్లిమ్స్లో అండ్ మనకి ఏదైతే ఉందో స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు విజువల్స్ కావచ్చు గ్రాఫిక్స్ కావచ్చు సో చాలానే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆఫ్టర్ మనకి ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత ఉన్న హీరో ప్యాన్ ఇండియా వైజ్గా మూవీ రిలీజ్ అవుద్ది కాబట్టి బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అయితే బడ్జెట్ అయితే పెడతారు సో యా మనకి ఇప్పుడు గ్లిమ్సే వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ అయితే మనకైతే ఈ మూవీ అయితే రాబోతుంది అంటే ఇంకొక వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి సో ఈ వన్ ఇయర్లో మనకి నెక్స్ట్ ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి కాబట్టి వచ్చాక మూవీ గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుంది అండ్ ఆ ట్రూ ఇన్సిడెంట్ అన్నారు కదా దాని గురించి కూడా సెర్చ్ చేస్తా అసలు ఆ స్టోరీ ఏంటి దాన్ని ఎలా ఉండబోతుంది ఆ బుక్ నిజంగా ఉందా లేదా అనేది అండ్ ఆఫ్టర్ దట్ దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం ఇప్పుడైతే మనకి తేజ సజ్జ నుంచి అనేది అయితే రాబోతుందనమాట అండ్ ఆ టైటిల్ లిమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంది గో అండ్ వాచ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కేర్ దాంట్లో నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం